హాయ్ హలో నమస్తే అండి. కోనసీమ క్వీన్కి స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే వంటకం స్పెషల్గా ముస్లిమ్స్ చేసుకునే తీపి అన్నం అండి. ఇది పంచదార వేసుకుంటే పంచదార అన్నం, బెల్లం వేసుకుంటే బెల్లం అన్నం. ఈరోజు నేను పంచదారతో చూపిస్తున్నానండి మీకు. దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి. గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు, 1.5 గ్లాసులు పంచదార. మనకి డ్రై ఫ్రూట్స్ కావాలండి, లెమన్ ఎల్లో కలర్ కావాలి, సోంపు కావాలి, ఇలైచీ పౌడర్ కావాలి, కొబ్బరి ముక్కలు కావాలి, 2 కొబ్బరి ముక్కలు. నేను ఒక 3-4 చెంచాలంత మనకు నెయ్యి బాగానే పడుతుందండి, నెయ్యి వేసి ఉంచాను. అందులో మనం ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేయించుకుందామండి. కొబ్బరి ముక్కలు కొంచెం గట్టిగా బాగా ఫ్రై అవ్వాలండి. 2 కొబ్బరి ముక్కలు కాబట్టి తొందరగానే అయిపోతాయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు వేసేస్తున్నాను. ఇంకా ఇందులో మనం సోంపు వేసుకోవాలండి, ఇలైచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం పించ్ కొంచెం లెమన్ ఎల్లో కలరు మనం ఇందులో కలుపుకోవాలండి, కొంచెం కలర్ కోసం. ఇప్పుడు ఎసరు రాకపోయినా పర్వాలేదు, మనం కుక్కర్ పెడతాం కాబట్టి బియ్యం కూడా వేసేసుకుందాం. బియ్యం వేసాం కదండి, ఇప్పుడు కుక్కర్ పెట్టేయాలండి. కుక్కర్ అన్నం అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, మన రైస్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తయారైందండి. ఇప్పుడు దీనిలో మనం గ్యాస్ ఆన్ చేసుకొని మనం పంచదార పెట్టుకున్నాం కదండి ఇందాక, పంచదార మొత్తం వేసేసుకోవాలండి. పంచదార వేసిన వెంటనే మళ్ళీ నీళ్ళు వచ్చినట్టు వస్తుందండి, అంతా ఇంకీ వరకు ఉంటే మన స్వీట్ అన్నం తయారైపోతుందండి. మొత్తం అంతా తయారైన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి, మన తీపన్నాన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే పంచదార కదా కింద అడుగు అంటేస్తారు. మనం కలుపుకుంటూ తయారైపోతుందండి, ఇంకెంత ఒక్క 2 నిమిషాల్లో తయారైపోతుందండి. ఇంతేనండి మన స్వీట్ అన్నం, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన స్వీట్ అన్నం తయారైపోయింది, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.